నాకు 4-5 మూవీస్ చేశాను ఇంతకు ముందు, ఏం గుర్తింపు రాలే నాకు. సో 2 ఇయర్స్ బ్యాక్ విశ్వక్ సేన్ నాకు ఫోన్ చేసి, నువ్వు ఇంకా ఏం ఆడిషన్లు పోకు, ఏం పోకు, ఏం పోతావు, వచ్చేసే మనం సినిమా తీసుకున్నాం, ఇచ్చి వాడేద్దాం అందరికి అన్నాడు. 2 ఇయర్స్ అయిపోయింది, ఆడిషన్స్ ఆపేసిన పోలే ఏడికి. 2 ఇయర్స్ తర్వాత ఇది రిజల్ట్. ఇంకోటి, చేసిన ప్రతి సినిమా అందరికీ వాట్సాప్లలో మెసేజ్ పెడుతుండే, ఇగో ఈ రోల్ చేసిన, ఈ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది చూడండి అని. నేను ఈ సినిమా ఒక్కడికి చెప్పలే, నా చుట్టాలకు చెప్పలే, నా ఫ్రెండ్స్కి చెప్పలే, ఎవరికి చెప్పలే, ప్రతి ఒక్కరు నాకే ఫోన్ చేసి చెప్తారు రోల్ ఎట్లుంది, సినిమా ఎట్లుంది అని. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ సార్. సో ఎట్లుంది సినిమా, ఎట్లుంది? వాడు ఇచ్చి వాడేసిండు కదా గట్టిగా. అయినా ఏందా, మీతో అయితే కదా చెప్పురి, లేదు నేనే వేసేస్తాను రాత్రికి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమా చాలా సాటిస్ఫై అవుతున్నాను నేను ఈ సినిమాతో. నాకు ఈ సినిమా లైఫ్ ఇచ్చింది, ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. మీ అందరిని ఇట్లనే నా యాక్టింగ్ స్కిల్స్తో మంచిగా సాటిస్ఫై చేస్తా ఇప్పటి నుంచి, ఏ సినిమా చేసినా. థ్యాంక్ యూ, మళ్ళా నెక్స్ట్ సినిమా కూడా విశ్వసేం చేస్తుండంట, ఇదే సేమ్ వన్ వెకేషన్ బ్యానర్లా. ఒక 5 రోజుల నుంచి అయితే సినిమా రిలీజ్ అయినాక కాకా పడుతూనే ఉన్నా వేరే రోల్ ఇవ్వమని, ఇప్పుడు వచ్చే సినిమాలో. మరి అది సక్సెస్ అయిందో లేదో తెలియదు, రాత్రి మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ అందరికి, గుడ్ ఈవినింగ్. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ అందరికి గుడ్ ఈవినింగ్. విశ్వక్, ఈ హాల్ సరిపోతుంది నీ ఫ్యాన్స్కి, సార్ పెద్ద హాల్ నెక్స్ట్ టైం. సో నా పేరు శరత్ అండి, ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ సీతారాముని కోసం అని ఒక 1 ఇయర్ బ్యాక్ ఒకటి రిలీజ్ అయింది, సో దాంట్లో హీరోగా చేశాను. సో మీకు చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమంది మీడియాకి తెలిసి ఉంటుంది. సో ఇది నా సెకండ్ మూవీ, దీంట్లో మహేష్ క్యారెక్టర్ చేసినాను. దీనికి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన విశ్వక్ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇచ్చినందుకు నాకు ఈ మంచి రోల్ వచ్చింది. అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఫలక్నామా దాస్, కంగ్రాచులేషన్స్. ఇది అందరికీ సక్సెస్ అండి ఇది. సో అందరం చాలా కష్టపడ్డాము ఈ మూవీ కోసము. ఇంకా ఏడీస్ రాలేదా? సో అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి, చాలామంది చాలా కష్టపడ్డారు, 6-7 మంది ఉంటారు. సో చాలా కష్టపడ్డారు అందరూ, అందరికీ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విశ్వక్ సేన్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ, మీరందరి వల్ల ఈ మూవీ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఏదైనా థ్యాంక్స్ చెప్పుకోను, ఫస్ట్ నేను దేవుడికి చెప్పుకుంటున్నా అండి. సెకండ్ మదర్, థర్డ్ వచ్చేసి ఇంకెవరు లేరండి నా దృష్టిలో, వీడు మాత్రమే ఉన్నాడు. వీడికి తప్ప నేను ఇంకెవరికి థ్యాంక్స్ చెప్పుకోను, ఎందుకంటే నేను ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే సీరియస్గా చెప్తున్నా. దానికి నాకు విశ్వక్ ఎంతో సపోర్ట్ చేశాడు. నేను అది నేను మీకు ఒక రోజు ఈ టైం అయితే నాకు సరిపోదండి, నేను చెప్తాను, డెఫినెట్లీ చెప్తాను. కాకపోతే నాకు చాలా సపోర్ట్ చేశారు. క్రూ మొత్తం ఎట్లుందంటే నాకు ఇది ఒక ఫ్యామిలీ లెక్క అనిపించింది. ఫస్ట్ నేను చెప్పాలంటే ఎవ్రీబడి అండి, నాకు ఇది బయట వాళ్ళకి నాకు అయితే ఎప్పుడైతే అనిపించలేదు, నాకు ఇదంతా ఫ్యామిలీ లెక్కన అనిపించింది. నాకు ప్రతి ఒక్కరు నాకు ఇది ఈ సీన్ నాకు కొంచెం కష్టం అనిపించినా, లేదా నువ్వు చేస్తావు, నీ దగ్గర ఉంది అన్న నువ్వు చేస్తావు చూడ, నాకు అసలు సపోర్ట్నెస్తో నేను ఇంకేంటంటే ఇంకొంచెం ఎక్కువ చేయగలిగానేమో, చేయగలుగుతానేమో, ఓకే నాకు ఈ కొంచెం భరోసా ఇచ్చారు కదా వీళ్ళు, ఆ భరోసా మీద నేను ఏదో కొంచెం చేశాను, అందరికి నచ్చానని నేను కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అన్న. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ అన్న. ఫస్ట్ మీడియా మిత్రులు అందరికి కూడా నా థ్యాంక్స్. ఏమైందిరా, తప్పుడు చేస్తలేవు ఏంటో తెలుసారా, నా కొడక ఇది నాటు బాంబు అంటారు, హోల్సేల్లర్ రీటైల్లా దొరకదురా ఇది నీకు, ఇప్పుడు చేయరా బిజినెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అభిమానులకి, గెస్ట్ అందరికి వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మూవీకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరాటే రాజు గారికి, సందీప్ గారికి, మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరాటే రాజు గారు మాకు ఎంత సపోర్ట్ చేశారు అనేది చెప్పలేము. గల్లీ గొడవ నుంచి తీసుకొని పోలీసు కోర్టు గొడవల వరకు అన్నీ చూసేసారు ఈ మూవీలో.
సో బట్ స్టిల్ ఎక్కడ మాకు తక్కువ అనేది ఏం చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ విశ్వక్కి వస్తే విశ్వక్ యాక్టింగ్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు అందరు చూసారు ఆల్రెడీ. డైరెక్షన్ అనేది మీకు తెలీదు, మీరు వెనకాల నుండి చూడలేదు కాబట్టి చెప్తున్నాను. విశ్వక్ డైరెక్షన్కి వస్తే చాలా ఫ్రీడమ్ ఇచ్చాడండి యాక్టర్స్కి, కానీ తనకేం కావాలో అదే తీసుకున్నాడు. అది బెస్ట్ పార్ట్ ఒక డైరెక్టర్లో. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ మొత్తం టీం అండి, ఏడీస్ నుంచి తీసుకొని కెమెరా, ఓ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ హ్యాండిల్డ్ అండి మూవీలో. అంత వెయిట్ మీద మోసుకొని తీయడము అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద సినిమాటోగ్రాఫర్. హీ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఏడీస్ ప్రతిరోజు మాకు 6కి కాల్ షీట్ ఉంటే వాళ్ళు 3:30కి లేచి రెడీ అయిపోయి వచ్చేసేవారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ ప్రణీత్ దగ్గరకు వస్తే ప్రణీత్ని కొట్టే సీన్లు ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్లీ మనస్ఫూర్తిగా కొట్టామండి. ఎందుకంటే లూడోలో చాలా డబ్బులు తొప్పేశాడు మా దగ్గర, మనస్ఫూర్తిగా కొట్టాము. బట్ రియలీ లవ్లీ టీమ్ అండి. అండ్ ఉత్తేజ్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ప్రతి ఒక్కరికి తెలుసో తెలియకో మీ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాం సార్. సీనియారిటీకి ఉన్న పవర్ ఏంటి అనేది మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మోహన్ అందరూ, మోహన్ శరత్ వీళ్ళందరూ బేసిక్గా మాది మా ఇద్దరికి సంబంధించిన టీం మాత్రమే. సో మేము ఎక్కువ వీళ్ళతో ఉండకపోయేది. మా షార్ట్ కట్ అయిందా మేము ఇద్దరం సపరేట్గా వెళ్ళిపోయేవాళ్ళం. అండ్ కమింగ్ టు రవి, వివేక్ అక్క అలియాస్ రవి, స్క్రీన్ మీద మీకు ఎలా అయితే కనిపిస్తాడో బయట అలా అస్సలు ఉండడండి. ఎంత స్వీట్ హార్ట్ అండి బయట, అస్సలు స్టేజ్ మూవీలో ఉన్నంత అగ్రెషన్ బయట చూస్తే ఏంటి తినేనా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. మా ఇద్దరి అసలు మాకు రిహర్సల్స్ లేవండి. నేను ఐ థింక్ ఐ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు కమ్ ఇన్ టు ద కాస్ట్. సో వచ్చిన తర్వాత నాకు ఇంకా తనకి అసలు రిహర్సల్స్ టైం లేదు. ఫస్ట్ టైం కలవడమే సెట్లో కలిసాము. ఆ తర్వాత మా బాండింగ్ ఎలా అయింది అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ విశ్వక్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, నా పేరు మోహన్. ఈ సినిమాలో దాస్కి దోస్ క్యారెక్టర్ చేసిన విశ్వకన్నా ఒక చిన్న విషయం నేను అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటలేండి, ఎందుకంటే ఈ వేదిక కూడా సరిపోదు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే. నా మనసులో అన్నకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాడో అది నా మనసాక్షిగా తెలుసు, గాడ్ ప్రామిస్ చెప్తున్నా. బికాస్ నేను ఉన్నా అండి ఇంతకుముందు కొన్ని ఒక 7-8 ఇయర్స్ ఉన్నా, కానీ అసలు ఇసొంటి ఇచ్చి వాడేసి సినిమా నాకు దొరకనే దొరకలేదు. థ్యాంక్ యూ సో మచ్, నేను చెప్పకూడదు అనుకుంటున్నా కూడా చెప్తున్నా అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతోని నా లైఫ్ నిజంగా చెప్పాలంటే టర్న్ అయిందండి. అంతకుముందు ఎట్లా వేరే లెక్క ఉంటుండే, కానీ ఇప్పుడైతే జర గుర్తుపట్టుడు ఏడవైనా కూడా అరే ఓ నువ్వు మోన్ కదా అని అట్లా మా దోస్తులు కానీ ఎవరైనా కూడా నన్ను మస్తు గుర్తుపట్టుడు కానీ బయట అందా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, ఆయన ప్రొడ్యూసర్ కదండి, అందరికీ డాడీ, లవ్ యూ డాడీ మీకు. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ విశ్వకన్ననే కొడుకు కాదు, ఈ టీంలో ఉన్న అందరూ కొడుకుల లెక్కనే చూసుకున్నాండి, అది మాత్రం నేను పక్కా చెప్పగలుగుతా. అందరినీ చాలా బాగా చూసుకున్నారు, లవ్ యూ సో మచ్ డాడీ. అండ్ ఈ ఫిలింలో వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఉత్తేజన మీ సపోర్ట్ నాకు చాలా ఇచ్చిండే మీరు సపోర్ట్. అండ్ సెట్లో చాలా ఉత్తేజన చాలా చెప్తుండే, ఎట్లా ఉండాలి ఏంది అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంది యాక్టర్స్ అంటే ఏంది ఇవన్నీ చెప్తుండే, చెప్పినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ ఫీల్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ టోనీ బ్రో, సంజిత్ బ్రో, రియలీ లవ్ యూ, నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా ప్రణీత్ భాయ్ గురించి కూడా చెప్పాలి, సెట్లో చింపేసిండు వేరే రకంగా చేసిండు, బయట చూస్తే సాఫ్ట్ ఉంటాడు కానీ స్క్రీన్ మీద మాత్రం వేరే లెక్క చేసిండు. అండ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ 3 బ్యూటిఫుల్ యాక్టర్స్,
ఆల్ ద బెస్ట్. కిరాబ్ చేసిరు మీరు కూడా. అండ్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో సర్కిట్ ఫిలమెంట్ రాలే, నేను మిస్ అవుతున్నా వాళ్ళని, వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండని చెప్పేసి. మహేష్, ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. సూపర్ హీరో నువ్వు కూడా, సెకండ్ హీరో లెక్క కానీ కాదు. మా విశ్వకన్ననే మెయిన్ హీరో, ఆయననే అన్నీ. సో థ్యాంక్స్ అ లాట్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ చెప్పదలుచుకుంటలే, కానీ థ్యాంక్ యూ సో మచ్ విశ్వకన్న, థ్యాంక్ యూ సో మచ్.